హాయ్ ఆల్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో క్యాన్వాలో మనం ఒక తెలుగు ఫండ్ని ఎలా వాడాలని దాని గురించి నేర్చుకుందాం. ఆ తెలుగు ఫండ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్పుట్ చేసుకోవాలి, దాని తర్వాత మనం క్యాన్వాలో ఎలా అప్లోడ్ చేసి మన డిజైన్లో వాడే దాని గురించి నేర్చుకుందాం. మనకు ఆన్లైన్లో చాలా ఫండ్స్ దొరుకుతాయి. కొన్ని ఫండ్స్ ఫ్రీ ఫండ్స్ ఉంటాయి, కొన్ని పేడ్ ఫండ్స్ ఉంటాయి. అందులో భాగంగా తెలుగు ఫ్రీ ఫండ్ కావాలంటే, మనకు ఫ్రీ ఫండ్స్ కావాలంటే సిలికాన్ ఆంధ్ర ఫండ్స్ డౌన్లోడ్ అని గూగుల్లో టైప్ చేయండి. ఇక్కడ వస్తుంది సిలికాన్ ఆంధ్ర అని. దాని తర్వాత ఓపెన్ చేసిన తర్వాత చాలా ఫండ్స్ ఉంటాయి ఇక్కడ మనకు. మీకు ఏ ఫండ్ కావాలంటే ఆ ఫండ్, రామారాజు అనే ఫండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫండ్ మేము డౌన్లోడ్ చేస్తున్నాను, దిగుమతకై అని ఉంది కదా, దిగుమతకై డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత ఎక్కడ కావాలి పాత్ అని సేవ్ చేసుకొని, పాత్ నాకు డెస్క్టాప్ అయినా కావాలని సెలెక్ట్ చేశాను. డెస్క్టాప్ అని సేవ్ బటన్ కొడితే సేవ్ అయిపోతుంది. దాని తర్వాత క్యాన్వాలోకి వెళ్తున్నాను, canva.com కొట్టేసి అందులో ఇక్కడ బ్రాండ్ అనే టూల్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ బ్రాండ్ అనే ఆప్షన్ మీకు కనబడుతుంది. ఒకవేళ మీ ప్రో యూజర్ అయితేనే ఇది ఈ ఫ్యూచర్ వాడుకోవడానికి మీకు ఆస్కారం ఉంటుంది. లేకపోతే క్యాన్వా మనకి ఈ ఫ్యూచర్ వాడుకోవడానికి ఇవ్వదు, ఫ్రీలో వాళ్ళకి ఇవ్వదు. ఉన్న డీఫాల్ట్ దాంతో వాడుకొని మనం సరిపడ పెట్టుకోవాలి. ప్రీమియం వాళ్ళకి ఈ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. బ్రాండ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఫండ్స్ కానీ కలర్స్ కానీ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. మేము డిజిటల్ బడిని ఆ లోగోని ఆల్రెడీ ఇన్పుట్ చేసాం కాబట్టి ఇలా కనిపిస్తుంది. దాని యొక్క బ్రాండ్ కలర్ని ఇట్లా ఇన్పుట్ చేసాం కాబట్టి ఇలా కనిపిస్తుంది. లేవాలా లేవనట్టయితే ఇక్కడ ప్లేస్ ఇచ్చి కానీ ఇక్కడ ప్లేస్ ఇచ్చి కానీ ఆర్డర్ చేయొచ్చు. అలాగే రైట్ సైడ్ కొంచెం రైట్ సైడ్కి వస్తే అప్లోడెడ్ ఫండ్స్, మేము ఏమైతే అప్లోడ్ చేసామో ఇప్పటి వరకు క్యాన్వాలో, మా క్యాన్వాలో, ప్రీమియం క్యాన్వాలో అవన్నీ ఫండ్స్ ఇక్కడ కనబడుతుంది. ఫ్యూచర్ గోల్డ్ రెగ్యులర్ కానీ, పొట్టి శ్రీమం రెగ్యులర్, దుర్గంటి దుర్జంటి రెగ్యులర్ కానీ, గుడియో రెగ్యులర్ కానీ, రామభద్ర రెగ్యులర్ కానీ, స్టారో లైట్ కానీ ఇవన్నీ ఫండ్స్ అనమాట. ఇక్కడ వెళ్ళి రైట్ సైడ్ టాప్లో ఇక్కడ అప్లోడ్ ఫండ్ అని ఉంది. అప్లోడ్ ఫండ్ అని క్లిక్ చేసిన తర్వాత పాత్ సెలెక్ట్ చేయమంటుంది. రైట్, పాత్ వచ్చేసి డెస్క్టాప్ పైన రామరాజు రెగ్యులర్ అని ఉంది మన ఫండ్. ఇంతకుముందు మనం డౌన్లోడ్ అయితే ఫండ్ చేసాము, ఆ ఫండ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ అని కొడుతున్నాను. ఎస్ అప్లోడ్ కన్ఫర్మ్, ప్లీజ్ కన్ఫర్మ్ ద ఫాలోయింగ్. అప్లోడ్ చేసిన తర్వాత రామరాజు హ్యావ్ రైట్స్ టు యూస్, అంటే ఇది రైట్స్, ఈ ఫండ్ని రైట్స్ ఉన్నాయి నాకు యూజ్ చేసుకోవడానికి కనుక అడుగుతుంది. ఎస్ నాకు రైట్స్ ఉన్నాయి, నేను యూజ్ చేసుకుంటాను, ఎందుకంటే ఫ్రీ ఫండే కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఏ అప్లోడ్ అండ్ ఎనీవే అని కొట్టిస్తున్నాను. అప్లోడ్ అవుతుంది, కొంచెం టైం తీసుకొని అప్లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. రైట్, రామరాజు రెగ్యులర్ వచ్చేసిన ఫ్రెండ్స్. ఇలా రామరాజు రెగ్యులర్ అని మనకు అప్లోడెడ్ ఫండ్స్లో వస్తుంది. ఈ ఫండ్ను మనం డిజైన్లో వాడాలనుకుంటే క్యాన్వా ఓపెన్ చేసేసి మీరు ఏ డిజైన్, స్టోరీస్ కావచ్చు, పోస్ట్ కావచ్చు, థంబ్నెయిల్ డిజైనింగ్ కావచ్చు, మీ క్యాన్వాలో ఎక్కడ కావాలనుకున్న డిజైనింగ్లో అది వాడవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ స్టోరీలో వాడాలనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వాడనుకుంటా, ఒక కొత్త బ్లాంక్ పేజ్ తీసుకుంటున్నాను, ఇక్కడ వాడాలనుకుంటున్నాను నేను. రైట్, టెక్స్ట్ అని కొడితే కీబోర్డ్లో టీ అని కొడితే షార్ట్ కట్కి టెక్స్ట్ వచ్చేస్తుంది. దాన్ని కొంచెం సైజ్ పెంచుకుంటున్నాను. దాని తర్వాత డిజిటల్ బడి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను నేను, డిజిటల్ బడి. రైట్, ఈ ఫంట్ ఏం చేసింది, క్యాన్వాస్ సాన్స్లో ఫంట్ ఉంది. రైట్, ఈ ఫంట్ కాకుండా మనకు రామభద్ర ఫంట్ అని రావాలి. అంటే ఈడ ఫంట్ కార్డ్ ఆప్షన్ వెళ్ళేసి మనం అప్లోడెడ్ చేసిన ఫండ్లో ఇక్కడ మనకు అప్లోడెడ్ ఫండ్స్ అని వస్తుంది, పైననే కనిపిస్తుంది రామభద్ర రెగ్యులర్, రామరాజా రెగ్యులర్ అని కొడితే ఇలా వస్తుంది. ఈ డిజిటల్ బడి అనేది నీకు ఆల్రెడీ తెలుగులో ఎక్కడి నుంచి అయినా తీసుకొని ఇక్కడ పే చేస్తే ఎగ్జాక్ట్ ఫండ్ మనకు వస్తుంది అనమాట. నేను గూగుల్ ట్రాన్స్లేట్ నుంచి వెళ్తున్నాను, translate.google.com అని కొడితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ పెట్టుకొని ఇక్కడ తెలుగు పెట్టుకున్నాను, డిజిటల్ బడి. రైట్, డిజిటల్ బడి అని వచ్చింది కదా, ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పే చేస్తాను. ఓకే, ఇక్కడ పే చేసి మనకి ఎంత కావాలో సైజ్ అంతా పెంచుకుంటే అయిపోతుంది. రైట్, ఒక ఫండ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి క్యాన్వాలో, అది ఎలా వాడాలని కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇలాగా ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకోవాలంటే మా డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిజిటల్ బడి అందిస్తున్న క్యాన్వా కోర్స్లో కూడా ఒకసారి చూడండి, ఎన్రోల్ కావండి. ఎన్రోల్ అంటే ఇలాంటి ట్రిప్స్, ఎన్నో ట్రిక్స్ నేర్చుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.